డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆవురావురుమంటూ ఎదురుచూస్తాం ఎందుకంటే ఆకలి అలాంటిది ఇక ఆ డెలివరీ లేటైతే వచ్చే కోపం అంతా ఇంతా కాదు డెలివరీ బాయ్ మీద అంతెత్తున ఎగురుతాము ఇలాంటి అనుభవాలు దాదాపు అందరికీ ఉంటాయి అయితే బెంగళూరుకు చెందిన రోహిత్ కుమార్ సింగ్కు ఇదే మరోలా అనుభవం అయింది రోహిత్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అరగంట దాటింది గంట కావస్తోంది ఇంటికి రావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఆలస్యమయ్యింది ఒక పక్కన ఆకలి మరోపక్క డెలివరీ బాయ్పై రోహిత్కి పట్టరాని కోపం వస్తోంది ఇందులో డెలివరీ బాయ్ వచ్చి తలుపు తట్టాడు ఆర్డర్ లేటైనందుకు అతన్ని తిట్టాలనుకుంటే రోహిత్ డోర్ ఓపెన్ చేయగానే అవతల వైపు ఉన్న డెలివరీ బాయ్ని చూడగాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ డెలివరీ బాయ్ రెండు ఊతకర్రల సాయంతో చిరునవ్వు నవ్వుతూ ఆర్డర్ పట్టుకుని కనిపించాడు ఆయన వయస్సు సుమారు నలభై ఏళ్లుంటుంది అంతే ఆయన్ని చూడగానే రోహిత్ సిగ్గుతో తలదించుకున్నాడు ఆయనకు క్షమాపణలు చెప్పి ఆయన గురించి అడిగాడు రెండు మూడు నిమిషాల్లో తన కథ చెప్పి మరో డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిపోయాడు ఈ ఘటనను రోహిత్ తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు ఆ డెలివరీ బాయ్ పేరు కృష్ణప్ప రాథోడ్ కేఫ్లో పనిచేస్తుండేవాడు అయితే కరోనా కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయారు ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉండడంతో తన కుటుంబాన్ని పోషించేందుకు ఇలా డెలివరీ బాయ్గా మారాడు తెల్లారగానే తన ఉద్యోగాన్ని మొదలు పెడతాడు రాత్రి పొద్దుపోయేదాకా డెలివరీలు అందుచేసి ఇంటికి చేరుకుంటాడు ఈయనకు ఎవరైనా సరే తమకు తోచిన సాయం చెయ్యాలంటూ రోహిత్ తన పోస్ట్లో పేర్కొన్నాడు కాగా రోహిత్ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది కొంతమంది కృష్ణప రాథోడ్కు డబ్బులు డొనేట్ చెయ్యగా మరికొందరు ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రశంసలు కురిపించారు